మైనింగ్ తవ్వకాలకు ఎలాంటి అనుమతులివ్వవో అని జగన్ ప్రభుత్వం ఒకవైపు చెబుతుంటే మరోవైపు తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని రౌతులపూడి గ్రామం వద్ద అక్రమంగా బాక్సైట్ తవ్వకాలకు ఒక రెడ్డి గారు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంజయ రాణి విమర్శించారు. మమ్మల్ని భయపెట్టడానికి ఎవరికి అన్యాయం జరిగిన అప్పుడు ముందుకు రాదు ఎట్లాగూ జాతీయ మహిళా కమిషన్ కి అలాగే జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్ కి అలాగే హ్యూమన్ రైట్స్ కూడా మేము ఖచ్చితంగా దీన్ని వాళ్ళకి కష్టం తెలుసుకోవడానికి వెళ్ళకూడదు. మీరు చేసింది కరెక్ట్. అక్కడ రెడ్డిస్ అనే కొంతమంది వెళ్ళి రోడ్లు తవ్వేసుకోవచ్చు, వాళ్ళేమో ఎన్ఆర్జీఎస్ లో రోడ్లు వేసుకోవచ్చు, అక్కడ వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు, వాళ్ళ భూములు లాక్కోవచ్చు, కానీ మేము అడగడానికి వెళ్తే మమ్మల్ని కేసులు పెడతారా? అది నిర్బంధించి 6 గంటలు ఒక గ్రామంలో నిర్బంధించి కనీసం అక్కడ మంచినీరు కూడా దొరకదు. అలాంటి ప్లేస్కి వచ్చి అంటే ఇలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇకపోతే మన జిల్లాలో కూడా మనం ముందు ముందు చూడబోతున్నాం. పార్వతీపురంలో నేను లేదు మొన్న, మా సోదరుడు జగదీష్ గారు, చిరంజీవి గారు ఇద్దరు కూడా ఆల్రెడీ అక్కడ నిరసన తెలియజేశారు. ఇంకా అతి త్వరలో మన ఏరియా కూడా పాకుతుంది. ఇంతకుముందు ఇక్కడ సోదరులు చాలామంది, సాలూరు మండలం, పాచిపెంట మండలం, మాకు ఈ మైనింగ్ వద్దు అని గిరిజన సోదరులు అందరూ కూడా ముక్త కంఠంతో అడిగారు. కానీ పోలీసులే దానికి కాపలాగా వెళ్తున్నారు. ఎవరైతే గిరిజనులు అక్కడ వద్దు, మాకు అక్కడ మైనింగ్స్ వద్దు, బాక్సైట్లు వద్దు, ఇదంతా మాకు వద్దు, మమ్మల్ని మా అడవులు అలా ఉన్నాయండి, మా కొండలు ఉన్నాయండి, మా సంపద మాకు ఉన్నివ్వండి అని నొత్తి నోరు కొట్టుకొని ఆక్రమంతో పాపం అందరూ అరుస్తున్నా పట్టించుకోకుండా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ కూడా మైనింగ్ బాక్సైట్లు నేను అసలు వాళ్ళని ఎంకరేజ్ చేయను అని చెప్పుకున్నటువంటి ప్రతిపక్షంలో ఉన్న చెప్పుకున్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి అనబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మీరు? అంటే ముఖ్యమంత్రి ఆయననే, ఆయన గుర్తుందో లేదో మరి నాకు తెలియదు, గుర్తు చేసి మళ్ళీ ఎందుకంటే ఆయన మర్చిపోయారు ఎలాగొను ఒక మహిళా ముఖ్యమంత్రి రాష్ట్రం అన్నారు. ఆయన కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్న మంత్రులు కూడాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మొన్న అసెంబ్లీలో ఒక అక్క జిల్లన్నది నేను లేదు మొన్న ఒక మంత్రి గారు అన్నారు. అంటే మీరు ప్రతిపక్షం నోరు నొక్కడానికి, ప్రతిపక్షం వాళ్ళని హింసించడానికి, వాళ్ళని అరెస్ట్ చేయడానికి, వాళ్ళని అవమానపరచడానికి ఈ విధమైనటువంటి ఒక తీరు ఎంచుకుంటున్నారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.